హలో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమంటున్నారు, మనకి పేమెంట్ వచ్చినట్టే కదా. ఓకే, ఏంటండి అలా చూస్తున్నారు, ప్రపంచం అంతా కమర్షియల్ అయిపోయింది, మనం కూడా ఆ మాత్రం కమర్షియల్గా ఉండాలి కదా. మరి అయినా మీరేమైనా తక్కువ పెట్టే రూపాయికి పదింతల ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే పక్కా కమర్షియల్ లాంటి చిత్రాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎస్, మరి అలాంటి ఒక పక్క ఎంటర్టైన్మెంట్ని మనందరికీ ఇవ్వడానికి పక్క కమర్షియల్ జులై 1st మన ముందుకు వచ్చేస్తుంది. రెడీ అయిపోండి ఎంజాయ్ చేయడానికి ఇన్ థియేటర్స్. అయితే ఇవాళ మాత్రం మనతో పాటు పక్క కమర్షియల్ హీరో, అదేనండి పక్క కమర్షియల్ మూవీ హీరో గోపిచంద్ గారు ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దామా మన చిట్చాట్. హలో గోపిచంద్ గారు. హలో అండి. సో నేనైతే కొంచెం జాగ్రత్త పడుతున్నాను అనమాట, పక్క కమర్షియల్ కాన్సెప్ట్ చూసిన తర్వాత కమర్షియల్గా ఉండాలని. కమర్షియల్గా ఉండాలని, ఎస్. అంటే టాక్టిక్గా కమర్షియల్గా ఎలా ఉండొచ్చు? ఉంటుందో తప్పలేదు, కమర్షియల్గా ఉండాలి. మీరే ఇన్స్పిరేషన్, ఎందుకంటే కమర్షియల్గా ఉంటేనే మనం ఏమైనా చేయడానికి ముందు మన దగ్గర ఉండాలి కదా. కదా, ముందు కమర్షియల్గా ఉండాలి. యా, సో పక్క కమర్షియల్ మూవీ గురించి మాట్లాడే ముందు మీ లుక్ అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడాలి గోపిచంద్ గారు. ఓకే, యు ఆర్ ఆల్వేస్ ఫిట్, మేము ఒప్పుకుంటాం. మీరు విలన్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ సినిమా చేసినా మీరు ఫిట్గానే ఉన్నారు. బట్ ఈ సినిమాలో ఎక్కడో కొంచెం ఎక్కువ స్టైలిష్గా, ఎక్కువ హ్యాండ్సమ్గా, ఎక్కువ ఫిట్గా కనిపిస్తున్నారు. అది కాన్షియస్గా మీరు పెట్టిన ఎఫర్టా, అలా కలిసి వచ్చిందా, ఏం జరిగింది అసలు? కాన్షియస్గా నేనేం పెట్టలేదు, అట్లానే ఉన్నాను. బేసిక్ మేబీ ది డ్రెస్సింగ్ స్టైల్ టక్ చేసి వల్ల, స్లీక్ అంటే కాస్ట్యూమ్ బాగా స్లీక్ చేయటం వల్ల బాడీకి స్లీక్గా తెలుస్తుంది. బట్ ఫిట్నెస్ సేమ్, ఫిట్నెస్ఏ మెయింటైన్ చేస్తా. అంతేనా? ఓకే, కానీ ఈ సినిమాలో కొంచెం గ్లామర్ పెరిగిందని అందరూ అంటున్నారు. ఐ థింక్ మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. మేబీ ఏంటంటే నా సినిమా కెమెరామెన్ చాలా మంచిగా, కరణ్ చావ్లా చాలా బాగా చూపించాడు, తన లైటింగ్ చాలా బాగుంది. అవునవును, ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉంది. అంటే ఫస్ట్ టైం ఇచ్చేటి, ఈవెన్ మారుతి కూడా ఫస్ట్ టైం. రైట్ రైట్. ఐ థింక్ హీ డిడ్ సో మెనీ మూవీస్ ఇన్ కన్నడ. అవును, చాలా బాగా చేశాడు. ఆయనకి ఇస్తున్నారనమాట క్రెడిట్. సో మారుతి గారిది మీది కాంబినేషన్ అనగానే మాలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్, ఒక క్రేజ్, అన్నీ అలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో మీకు ఎలాగా ఆ కాంబినేషన్ అనగానే మీకు ఎలా అనిపించింది? మారుతితో నాకు పరిచయం ఉంది, అంటే జస్ట్ ఓన్లీ హాయ్ హాయ్ పరిచయం తప్పితే బాగా క్లోజ్ తెలియదు అనమాట. ఇప్పుడు